బాబు గారు ఎం చటక్. అదేనో చూస్తున్నాను. మీరు చూసేదేమిటి? మీ చూపులే వాసన పట్టేస్తే ఆల్సేషన్కి ఒక్కలే. ఇంతకు ఎవరో వాళ్ళు ఎవరో లేరు. రేపు ట్రైల్ ఏర్పాటు చేస్తాగా. ఏమిటిది వేపకాయ సూప? కోడి సూప్ అండి. చిచి చారు పోయి. ఎలా ఉంది? నీ మొహం ఎలా ఉంది? అవునండి, కొత్త మొహాన్ని చూసుంటారు, అందుకనే నా మొహం మీద ఉమ్మే అనిపిస్తుంది. మీకు ఉమ్మేక ముద్దు పెట్టుకోవాలా? ముద్దు పెట్టుకున్నప్పుడు గౌరవమై కనీసం వంటకన్నా పనికొస్తావు అనుకున్నాను. దానికే పనికిరామని తెలిసిపోయింది. వెళ్ళి మామూలు పని చూసుకో. 1750 రూపాయలండి, 20,000 కొబ్బరికాయలు, 15,000 పుచ్చుకోండి. నాలాంటి నిజాయితీపురాన్ని మోసం చేసేది ఎవరయ్యా? వస్తానండి. వెళ్ళు. మేనేజర్ గారు, పెద్ద గారు వచ్చారు. నమస్కారం అయ్య గారు. నమస్కారం. అదేంటి అయ్యగారు, రాక రాక వచ్చారు. ముందుగా ఒక్క మాట తెలుసుంటే మీ ఉప్పు తినే ఈ హరి మీకెంతో ఘనంగా స్వాగతం చెప్పేవాడుగా. అదేమిటో హరి, నా ఎస్టేట్ లో నాకు స్వాగతమా? ఏదో మీ ఉప్పు తింటున్నందుకు. సరే, ముందు ఇక్కడికి నేను రావాలని అనుకోలేదు. ఆ పక్క రామాపురంలో నా ప్రియమిత్రుడు షష్టిపూర్తి ఉత్సవం రాక తప్పదన్నాడు. సరే, అలాగూ దగ్గరలోకి వస్తున్నాం కదా అని చూసిపోదామని వచ్చాను. చెప్తాం అయ్యగారు. ఇప్పుడే కొబ్బరికాయలు అమ్మాను, 5,000 రూపాయలు వచ్చింది. పోయిన నెల 3,000గా, ఈ నెల 5,000. వెరీ గుడ్. ఇంకా ఎక్కువే వస్తుంది. బాగా ఎరువులు మంచినీటి వసతులు ఏర్పాటు చేస్తే. చెయ్యవయ్యా, బాగా అభివృద్ధి చెయ్యి. ఎవరొద్దన్నారు? దేనికైనా మీ అనుమతి కావాలిగా, లేకుంటే 4 రకాలుగా మీతో చెప్పచ్చు. హరి, ఒక్క మాట, నేను ఒకసారి ఒక మనిషిని నమ్మిన తర్వాత ఆ దేవుడు చెప్పిన నా నిర్ణయాన్ని నేను మార్చుకోను. ఈ డబ్బు నీ దగ్గరే ఉంటూ నీ ఇష్టం వచ్చినట్టే ఖర్చు పెట్టు. చాలా సంతోషం. మీలాంటి యజమానుల దగ్గర సేవ చేయటం నా అదృష్టం. అబ్బాయి గారు అమ్మాయి గారు కులాసా అండి? అంతా కులాసాగానే ఉన్నారు. పరీక్షలు కాగానే ఇంటికి వచ్చేస్తారు. ఆ హరి, మన్నే వెళ్ళొస్తాను. పెద్దయ్య గారు, ఒక చిన్న మనవి. ఏమిటది? ఈసారి వచ్చే ముందు ఈ సేవకుడు కబురు చేస్తే తగు జాగ్రత్తలతో సిద్ధంగా ఉంటాను. తప్పకుండా. అలాగే. దేవుణ్ణే నమ్ముకుంటే జయం జయం, ఎప్పటికీ లేదు నాకు భయం భయం, లాభం. ఎదవ చేప కోసం అది కూడా ఒక అందుకు మంచిదేలే. నీ తడాక ఈ ఊర్లో కుక్కలకు కూడా తెలియాల్సిందేగా. రాము, ఇంకెప్పుడు ఇలా చేయను, ఏమీ అనుకోకు. చూడు, ఆ రాముడికి ఒకటే బాణం, ఈ పున్నమ్మకి నువ్వే ప్రాణం. రారా దా. దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు? దెయ్యాన్ని చూసినట్టు కాదు, దేవతను చూసినట్టు చూస్తున్నా. ఇట్ట ఐకారాలు పోతే దేవతే దెయ్యం అవుతుంది. ఎవరు నువ్వు? ఏయ్ జామ్ చటక్, ఇటు 14.12 కిలోమీటర్ల ఏటపాలెం ఎస్టేట్ లో ఎవరు నువ్వు అని నన్ను అడిగిన వారు ఇంతవరకు లేరు. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. హరిబాబు గారి పేరు విన్నావా? హరిబాబా ఎవడాడు? ఈ ఎస్టేట్ మేనేజర్, వాడికి మేనేజర్ నేను, గిరిబాబు. అంబలి తాగేవాడికి
మీసా లేక పెట్టేవాడువా? అవతి రారాము. జామ్ చటక్ ఏమిటా తొందర? నువ్వు ఎచ్చటికే కొత్త లేకున్నావు. అసలు ఏ ఊరు ఏమిటి కదా? నాకంటూ ఏ ఊరు లేదు, నా వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇద్దా వచ్చాను ఏదైనా పని చూసుకున్నావని. నీక నిమిషాల మీద ఇప్పించేస్తాను, వస్తావా? అరే ఏమిటి అలా ఆలోచిస్తున్నావు? మా ఎస్టేట్ లో ఎంతమంది ఆడవాళ్ళు పని చేయడం లేదు, నీకేం భయం లేదు, అన్ని చూసుకోవడానికి నేనున్నానుగా. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. మరింకే వచ్చేసే. అట్లాగే రారాము. చేప గాలానికి చిక్కాలంటే ఎరవేయాలి, మరో 200 జీతం పెంచేసి. చేప సంగతి సరేనయ్యా, మరి పట్టేవాడి సంగతి? ఏం కావాలి అడగవయ్యా. ఇల్లు కట్టుకుంటానని ఏడాదిగా అడుగుతున్నాను కదా. అంతే కదా, ఇటుకలు ఏర్పాటు చేసుకో. ఖాయమేనా? ఖాయం. మరి ఆ సంగతి? గజ్జెలు కట్టుకోవాల్తుంది. ఈరోజు పొన్నమే పొన్నమ్మ మీ బంగ్లాలో ఉంటుంది. పొన్నమ్మ చాలా మంచి పేరు. మీకెందుకు? మీరు రౌండ్ హౌస్కు రెడీగా ఉండండి, అంతా రెడీ అవుతుంది. ఓకే ఉండండి. చెప్పేది విను పొన్నమ్మా, ఎక్కడో మేడలో ఉండవలసిన గులాబీ పువ్వు తోట్లోనే పుడుతుంది, తోట్లోనే పెరుగుతుంది. ఏది ఈ ఎండలో మాడి వాడి. మరీ నీడెక్కువైతే ఎరగదయ్యా. ఏమైనా నువ్వు ఇక్కడ ఉండదలిసినాను కాదు. మరి ఎక్కడ ఉండాలో చెప్తాను. వెళ్తావా? చెప్పు. మా మేనేజర్ గారు లేరు, ఆ బంగ్లా, ఆ బంగ్లాలో ఉంటే మహారాణిలే ఉంటావు. అసలు ఏమిటి?